అంతర్జాతీయ మాదక ద్రవ్యాల వ్యతిరేక దినోత్సవాన్ని పురస్కరించుకుని మద్యపాన వ్యతిరేక ప్రచార కమిటీ మరియు ప్రజా సంఘాల ఆధ్వర్యంలో పిఠాపురం గవర్నమెంట్ హాస్పిటల్లో డాక్టర్ బి విజయశేఖర్ చేతుల మీదుగా పోస్టర్ ఆవిష్కరణ చేశారు. ఈ సందర్భంగా మద్యపాన వ్యతిరేక ప్రచార కమిటీ కన్వీనర్ డాక్టర్ ఎన్ సూర్యనారాయణ మాట్లాడుతూ యువత మద్యం మత్తులో అనేక సమస్యలు ఎదుర్కొంటున్నారని అన్నారు. సమాజంలో జరిగే అనేక అత్యాచారాల వెనకాల మద్యం కారణమవుతుందని యువత మద్యానికి దూరంగా ఉండాలని కోరారు. ఈ కార్యక్రమంలో మద్యపాన వ్యతిరేక ప్రచార కమిటీ నాయకులు వనపర్తి సూర్యనారాయణ, నానిబాబు, కూరాకుల సింహాచలం, వి సత్యనారాయణ రెడ్డి, కె అప్పారావు, కరణం విశ్వనాథం తదితరులు పాల్గొన్నారు. జాతీయ మద్యము మాతక ద్రవ్యాల వ్యతిరేక దినాన్ని పురస్కరించుకొని 26వ తారీఖున జరుగుతున్నటువంటి అంతర్జాతీయ మాదక ద్రవ్యాల వ్యతిరేక దినం మా మద్యపాన వ్యతిరేక ప్రచార కమిటీ మాదక ద్రవ్యాల్ని మద్యాన్ని లేకుండా చేసినట్లయితే ఆడవాళ్ళ మీద జరుగుతున్నటువంటి అనేక అత్యాచారాలు జరగవు. మన కృష్ణా జిల్లాలో జరిగినటువంటి కృష్ణా జిల్లాలో పుష్కర్ గార్డెన్ జరిగినటువంటి ఆ సంఘటన వెనకాల ఆ నిందితులు మత్తులో ఉన్నారు. అదేవిధంగా దిశ సంఘటనలో కూడా దిశని చెరిచేటప్పుడు కూడా ఆ నిందితులు కూడా మత్తులోనే ఉన్నారు. నిర్భయ సంఘటన వెనకాల కూడా ఆ సంఘటన జరిగేటప్పుడు ఆ నిందితులు కూడా మత్తులోనే ఉన్నారు. ఈ మత్తులుగానే లేకుండా చేయనంత కాలము ఈ సంఘటనలు నిరంతరం ఇలాగ జరుగుతూనే ఉంటాయి. అనేక అత్యాచారాలకి మూల కారణము మత్తే. స్త్రీల మీద జరుగుతున్న అత్యాచారాలకి కంటి తుడుపు సరిగా అప్పటికప్పుడు చేస్తున్నారే తప్ప అసలు మూలాలని వెతకట్లేదు. మొన్న అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని జరుపుకున్నాం. యోగా ఊపిరిని పోస్తుందని చెప్తున్నారు, కానీ ఇది ఊపిరిని తీసేస్తుంది. ఈ మద్యకు మాదక ద్రవ్యాలు మనిషి ఊపిరిని తీసేస్తున్నాయి. అంతర్జాతీయ మాదక ద్రవ్యాల గురించి పాలకులు కూడా ఒక ప్రత్యేకమైన కార్యాచరణ తీసుకోకపోతే దేశానికి చాలా నష్టం జరుగుతుంది. దేశానికి గర్వించదగినటువంటి యువతరం నిర్వీర్యమైపోతున్న కారణం ఉంది. కాబట్టి తక్షణం మద్యాన్ని లేకుండా చేసి గ్రామాల్లో ఏరులై పారుతున్నటువంటి ఆ సారా లేకుండా చేయవలసిన అవసరం ఖచ్చితంగా పాలకుల మీద ఉంది. ఎక్కడ పడితే అక్కడ సారా ఎక్కడబడిగా పారుతుంది. ఇది మేము పాలకుల దృష్టిగా అధికారుల దృష్టికి తీసుకొస్తున్నాం.